జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన. దమ్మలపాడులో ఏ విధంగా స్వాగతం పలికారో అదే విధంగా జనసేన పార్టీ కోసం గామలపాడు గ్రామంలో కూడా ఈ రోజున ఇంత అద్భుతంగా మీరందరూ కూడా జనసేన పార్టీ కోసం మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి కోసం మీరు చేస్తున్న కృషిని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ నూతన సంవత్సరంలో పార్టీ ఇంకా వేగవంతంగా మీరందరూ కృషి చేస్తే ప్రతి జనసైనికుడు వీర మహిళలు ఎంత అద్భుతంగా వాళ్ళు మన పార్టీ కోసం శ్రమిస్తున్నారో దాన్ని మీరు గుర్తించి మనస్ఫూర్తిగా ప్రతి గ్రామంలో కూడా గుంటూరు జిల్లాలో జనసేన పార్టీ ఇంత బలంగా ఉందని మనందరం కూడా కష్టపడి పార్టీని ముందు తీసుకెళ్దాం. అందులో మీరందరూ కూడా భాగస్వాములైనందుకు గామలపాడులో ఈ రోజు జెండావిష్కరణ కార్యక్రమం జనసేన పార్టీకి ఒక గుర్తుండేటట్టు పార్టీ ఏ విధంగా ప్రజానికానికి సమాజానికి ఉపయోగపడుతుందో పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ఒక మంచి నాయకుడిగా ఎదిగినప్పుడు మనం ప్రజలకు ఏ విధంగా సేవలు అందిస్తాం దానికోసం మనందరం కూడా కలిసి కృషి చేస్తున్నాం. మీరు కూడా భవిష్యత్తులో పార్టీ కోసం దయచేసి మీరు కొంచెం సమయం కేటాయించి ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో జనసేన పార్టీ ఈ విధంగా కష్టపడి మనం ముందు తీసుకెళ్తే అద్భుతమైన ఫలితాలు మనం సాధించగలుగుతాం. మన గ్రామంలో ఇద్దరు మెంబర్లుగా గెలిచారు, పేరు పేరున అతనికి ఓట్లేసిన ప్రతి ఒక్కరికి పార్టీ తరఫున మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. భవిష్యత్తులో ఇక్కడ మనం ఈరోజు మనం పునాదులు వేసుకున్నాం, భవిష్యత్తులో మన జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారి స్ఫూర్తితోటి ప్రతి ఎంపీటీసీ ప్రతి సర్పంచ్ జనసేన పార్టీకి గెలిపించుకునేటట్టు మనందరం కూడా కృషి చేద్దామని మీకు ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ చక్కటి ఆహ్వానం పలికినందుకు మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. పేరు పేరున భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు చేసుకుందాం. జై జనసేన, జై జనసేన.